కు నమస్కరిస్తూ మీ అందరికి ముఖ్యమైనది 3 నిమిషాలు కంపల్సరీగా చెప్పే బాధ్యత ఉన్నది నాకు నేను పెద్దలు వెంకటస్వామి గారి పెద్ద అబ్బాయిని నాకు మా కాంగ్రెస్ పార్టీకి 70 ఏళ్ల సంబంధం 70 ఏళ్ల సంది మేము కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నాము సోదరులారా గిరిజన దళిత సోదరులారా మీరందరూ కలిసి దాదాపు 36% మనం ఉన్నాము మన బీసీలందరూ కలిసి 80% ఉన్నాము ఇయాల ఈ మన రాజ్యము మన రాజ్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క సోదరుకు ఉందని నేను కోరుకుంటున్నా అందుకోసము సోనియమ్మ తల్లి మన యువకుడు రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తెచ్చిందంటే మన దగ్గర ఉన్న 70 మంది యువకులు మీ అన్న 70% సోదరులందరికీ మా తరపు నుంచి సోనియమ్మ తల్లి తరపు నుంచి రాహుల్ గాంధీ తరపు నుంచి మీకు ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడమని మా రేవంత్ బాబుని తీసుకొచ్చింది మా రేవంత్ బాబు తీసుకొని మీ అందర్ని తీసుకొని వెళ్ళే బాధ్యత కింద పెట్టుకొని మా నాయన చేసిన 80,000 మందికి భూములు ఇప్పించిండు హైదరాబాద్ సికింద్రాబాద్ లా నా జుమేదారు ఉన్నది 2004 నుంచి 9 వరకు మంత్రిగా ఉన్నా నేను చాలా మందికి ఈ బోర్డు భూముల గురించి కూడా ప్రత్యేకంగా అప్పుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి నాకున్న జుమేదారిని దాన్ని అమలు చేసిన దీని లెక్క ప్రకారంగా మన ఆదివాసులకు ఎస్సీ సోదరులకు ముగ్గురుగా తీసుకుపోయే బాధ్యత మా అందరికి ఉందని పదే పదే కోరుకుంటూ మీ అందరి సోదరులతో మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ కార్యక్రమాన్ని పెద్ద సక్సెస్ చేస్తూ మీ అందరు వచ్చినందుకు ధన్యవాదాలు।